ఓ రాకెట్ వేసా అరే తొమ్మ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మండే. సోమవారానికి స్వాగతం. ఓ రాకెట్ వేసా అరే తొమ్మ అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో తమలపాకులు దెబ్బని చెప్పి నవ్వుతున్నాం అని చెప్పండి. అట్లాగే మేము కూడా ఇప్పుడు దాకా ఎందుకు నవ్వుకున్నాం తెలియకుండా నవ్వుకున్నాము. ఏం తాక్కుంటా ఏంది? అయితే ఈరోజు మనకి దిగ్విజయంగా కుప్పలు కుప్పలుగా మేస్త్రులు వచ్చారన్నమాట. నలుగురు మేస్త్రులు వచ్చారు, నలుగురు మేస్త్రులు వచ్చారు. మనకైతే ప్లాస్టింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు 3 రోజులకు చేయాలని, 4 రోజులకు, 5 రోజులకు చేయాలని మనం అయితే కాంట్రాక్ట్ ఇచ్చేసాం అనమాట. వాళ్ళు అయితే చేసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే పొద్దున్న గోడలు దాటమంటే నేను నిద్రలేసేవరకే అన్న ఉన్నారు కదా, ఝాన్సీ వాళ్ళ అన్నయ్య అవుతాడు. ఏదోస్ అన్న ఆయన 4 గంటలకు లేచి తడిపేసి వీళ్ళు మాత్రం తడిపేసాడు. అయినా కానీ నేను మళ్ళీ మళ్ళీ తడిపొచ్చాను అనమాట. వెళ్ళి ఇప్పుడు వాళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మనం వెళ్ళాలి. కిడ్నీకి ఇక సెలవు, ఇక కిడ్నీ లేదు, ఇడ్లీ లేదు, వెళ్ళి పని చేసుకోవాలి. వాళ్ళ కూలీలు తక్కువన్నమాట. అది సంగతి. నువ్వు కానిచ్చి రావాలి ఝాన్సీ ఫాస్ట్. అదే అదే వాస్తవంగా ఈరోజు ఏం జరిగింది అంటే మేము ఎప్పుడు మిస్ అవ్వకూడదు అనుకున్న పని ఈరోజు మిస్ అయ్యాము. అది 100 రోజుల పని. ఊర్లో అన్ని గ్రూపులకు పెట్టేశారు అనమాట, మాకు కూడా పెట్టారు. కాకపోతే మనకి పని ఉంది కాబట్టి మనం వెళ్ళకుండా ఆగిపోయాము. యాక్చువల్లీ మా అమ్మ ఇక్కడికి రావాలి, ఆమె కూడా గబక్కని చేసి వస్తానయ్య అని చెప్పి ఆమె వెళ్ళింది. దాక్కుంటుంది వెళ్ళింది. ఏం లేదులేండి, చిన్న సరే. ఇక అయితే చూపుతాను మీకు వెళ్ళి. మా ఇళ్ళు అయితే పొద్దున్న లేసి సిమెంట్ అంతా కలిపేసారు. ఎన్నో రోజుల క్రితం జరగాల్సింది, ఎన్నో రోజుల తర్వాత జరుగుతుంది. ఇదైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ సిమెంట్ కలిపింది. ఫస్ట్ స్టార్టింగ్ మనకు అటుపక్క ఎక్కువ పెద్ద కనపడుతుంది కదా గోడ, అది చేస్తామని మనం ఎప్పుడో పరిచయం చేశారు కదా, దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. చూడలా హలో లోపల ఉన్నారు. కార్యండి అంటే డిస్కషన్ చేయండి అయ్యా. ఈ బోర్డులు మాత్రం చక్కగా అన్న చూసి పెట్టమన్నారు. బోర్డులు అడ్జస్ట్మెంట్ చేసి ఖచ్చితంగా పెట్టమన్నారు. కాకపోతే ఇదిగో ఎంసీబీ మెయిన్ మాత్రం బయటికి పెడతాం. ఆహా, పాతికే పెట్టమన్నాడు. మామూలుగా అయితే అరంగులు పెడతాం బయటికి. పాతికి పెట్టమన్నాడు. పాతిక అంటే పెడతాం పాతిక. ఇప్పుడు ఈ బోర్డులు ఇట్లా బయటికి అరంగులు బయటికి రావాలి. రాని పక్షం ఏం చేయాలి? రాని పక్షంలో ఏం చేయాలంట? అది చెప్పలేదా? చెప్పలేదే. అదే ఏడంటే ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి ఓకే అయింది. దీన్నే పాతికి పెట్టమన్నాడు. వస్త్రలే అయ్యా మీరు మాయ్ టైం అంత వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
ఇదిగోండి మా ఊరు డిప్లో ఎట్ట అంటే మా ఊర్లో ఉండేటండి డిప్లో అన్నాడు. హాయ్ అన్నా, హాయ్ చెప్పు. సాయ్ అన్న, అసలు చాలా మంది మిత్రులు ఉండరు అంటున్నావు అయ్యా, కావాలని చెబుతాడా? ఇదిగోండి పైన పరం చేసి చేసినంత వరకు అయిపోయింది, కింద దిగేసాం అన్నమాట. మధ్యాహ్నం 12:30 అయితే దాటింది. ఇప్పుడు ఒకటైందా? 4 నిమిషాలు దాకా ఒకటైంది. రీడింగ్ తప్పు చెప్పదు. 5 మేస్త్రులు వచ్చారండి ఈరోజు చూడండి. అందరిని గుర్తుకొచ్చాడు మన నరేష్ గారు వెళ్ళి. ఆయన అందరికి సుపరిచితుడు, ఆయన్ని పరిచయం చేయవసరలా. బద్దలాగా మనిషి చవటలా ఆయన అందరికి తెలుసు. మ్యాక్సిమం ఇంకొక గంట గంటన్నరలో అయితే అయిపోయిందండి మొత్తం. ఒక రూప్ వచ్చింది చూడండి వెనక వాళ్ళ ప్లాస్టింగ్ చేసే వారికి. మన పని మొదలు పెట్టిన కాడి 2 రోజులండి ఇట్లా జరగడం. ఆ రోజు బెల్ట్ పోసినప్పుడు కూడా ఎంతమంది కళకళలాడారు. మళ్ళీ ఈరోజు అంటే ఒక్కరోజు రండి, తర్వాత 2 కానీ 3 కానీ మేస్త్రులు వస్తారు. అంటే స్టార్ట్ చేసింది స్లాబ్ కూడా పూర్తిగా కిందకి దిగేయాలి ఒక రోజులనే మన నరేష్ గారు అయితే ఇంతమందిని తీసుకొచ్చాడు అనమాట. పూర్తిగా దింపేసారు పని 1 గంటకల్లా. మ్యాక్సిమం ఒక గంట గంటన్నరలో అది పూర్తి అయిపోయింది ఇది మొత్తం. ఇంకా అది అక్కడ నుంచి అదే ఉంది. మనకైతే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అండి. మ్యాక్సిమం అయిపోవచ్చింది కాబట్టి మా వీళ్ళు 5 ఉన్నారు. నేనైతే కార్కి వెళ్ళిపోతాను. ఆల్టింగ్ ఒకటి వచ్చిందనమాట. ఇక మనం యువతలను మార్చేసి ఆ ఫార్మల్లోకి వెళ్ళిపోయి విజయవాడ దాకైతే వెళ్ళి డ్రాపింగ్ ఉంది చేసి వస్తాం అనమాట. చూపిస్తాను మీకు అది. ఈరోజు నేను ఫస్ట్ టైం దొరకబోయే కారు హోండా అమేజ్ అనమాట, కొత్త కారు. అన్నోళ్ళదే, రాజేష్ అన్నది పక్కన ఊరు. అదే తీసుకుని వెళ్ళిపోతున్నా. అయితే బయలుదేరి వెళ్ళిపోతే నేను వెళ్తున్నాను, రెడీ అవుతున్నా. అయ్యా నరేష్ గారు, నేను విజయవాడ దాకా వెళ్ళి వస్తా ఉన్నారు కదా, సేఫ్గా అండి, హ్యాపీ జర్నీ. రా బయలుదేరుతా అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మధ్యాహ్నం వరకు కావు చేశారు, మీ అందరు కృతజ్ఞతలు. బాగా చెబుతున్నా, లాస్ట్ ఇక కనపడేది చూడు నా ఛానల్లో వచ్చింది వీడియో. రెడీ అయ్యి కార్ దగ్గరికి వెళ్తే కార్కి కొంచెం లేట్ ఉందండి ఇచ్చేవరకు, అంటే అక్కలేదంట. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చేవరకు వీళ్ళు చేసేసి చేతులు కూడా కడుక్కున్నారు, చూసారా చక్కగా కనపడుతుంది కదా.
ఎగ్జాక్ట్గా టైం 2:04 అయింది. అంటే దిగ్గు కూడా అదే, సో 10 నిమిషాలు అయ్యి ఉంటుంది అనమాట. 2 కాకముందే క్లోజ్ చేసుకున్నారు. బాగుంది, కేక్ ముక్కలాగా. అదండి సంగతి, మాకు మ్యాక్సిమం 4-5 రోజుల్లో లోపల బయట మొత్తం కవర్ చేస్తారనుకుంటున్నాను. అయితే చేస్తే మనకే మంచిది కదా, పని తొందరగా అవుతూ ఉంటుంది. నన్నగుంది కాచి ఎత్తి వచ్చామంటే ఎవరు తేడా కొట్టింది. ఏంది చా పిల్లలకి? వాటర్ కాదు, వాటర్ తీసుకుపోయిన. అయ్యో వద్దులే, ఈరోజు నరేష్ గారు అయితే వాళ్ళ పెంచుకుంటున్న పిల్లలకి చపాతీలు తెచ్చాడండి. టిఫిన్ చేసి అయితే బయలుదేరుతారు అన్నమాట. అన్నాళ్ళు కార్ అయితే క్యాన్సిల్ అయిందండి. పాపం కొడుకున్నాడు అని వెళ్ళు. నిద్రపోయాడు, పలికాడు. ఇదిగోండి, రేపు పని కోసం అయితే ఇసుక అయితే జల్లి చేశారండి. వాళ్ళైతే స్నానాలు చేసి సెంటర్కి అయితే వెళ్ళారు. నాన్న అన్నయ్య కాసేపు సరదా గట్ట అనిలేమో వెనక గోడ అయితే తడుపుతున్నాడు. హలో, ఏం చేస్తున్నా? నీళ్ళు పడుతున్నా. ఓ స్టెప్ వెయ్యి. నేను బాగోట్లేదు కానీ గబగబ తడుపుకొని వస్తావో, లేకపోతే నేను అన్నం కూర వండుకుని గబగబ నేనే వస్తాను. మళ్ళీ అల్లెల్ వాళ్ళు రానే వచ్చేస్తారు. సరే, చేప జనపాయ వచ్చిందండి మన చేపలో. అది దాచిపెట్టిన ఫ్రిడ్జ్ ఉందిగా, దాంట్లో ఈ పూటకాళ్ళకి సరిపోయింది మగ మనుషులకి. మగం పొద్దున పప్పు తోటకూర ఉంది. సరే మరి, ఇదిగోండి అన్నం అయితే తొడగతుంది. అట్లాగే మన చేప జనపాయ అన్నమాట. జనం ఇప్పుడు అన్నం అయితే ఉడిగిపోయిందండి. కూర కూడా ఉడికిపోయింది. నేను ఖాళీ చేసుకుంటున్నాను మళ్ళీ అంట్లు తోముకోవడానికి. అన్నం కూర ఖాళీ అయిందని చెప్పాను అనుకుంటున్నారేమో. కొంచెం అది మా నాన్నలు గారి వెళ్ళిపోయింది ఇప్పుడే. నాన్నలు కూడా అన్నం తింటాకపోతే సరిపోయింది చెప్పాను కదా. కొద్దిది పప్పు ఉంది, సరిపోయింది అన్నమాట. వాళ్ళిద్దరు తింటే సరే.